May I come in, sir? Please come in, come in. ఏంటి బ్యాచ్ మొత్తం వచ్చారు? ఎనీ ప్రాబ్లం? అలాంటిది ఏం లేదు సార్. యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, బాగా ప్రిపేర్ అవుతున్నారా? అవుతున్నాం సార్. మొత్తం సబ్జెక్ట్స్ సిలబస్ అంతా కవర్ అయిందా? అయింది సార్. మీకు స్పెషల్ క్లాస్ లాంటివి ఏమైనా కండక్ట్ చేయాలా? అవసరం లేదు సార్. మరేంటి ప్రాబ్లం? పరీక్షలు దగ్గర పడుతుంటే ప్రతి గంట చాలా విలువైంది. పాఠాలు సరిగ్గా ఫాలో అయి చక్కగా ప్రిపేర్ అవ్వాలి. ఈ రిజల్ట్సే మీ భవిష్యత్తుకు పునాదుల్లాంటివి. అర్థమైందా? అర్థమైంది సార్. ఏదో ముఖ్యమైన పనుంటే తప్ప మీ బ్యాచ్ రాదనుకోండి. ఆ రాహుల్ బ్యాచ్ అయితే ఏదో బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చి టైం వేస్ట్ చేసేవాళ్ళు. మేము వచ్చింది వాళ్ళ గురించి రిక్వెస్ట్ చేయడానికే సార్. వాళ్ళ గురించా? మీరు ఇందాకే అన్నారు ఈ పరీక్షలు చాలా విలువైనవని. రాహుల్ బ్యాచ్ మీద సస్పెన్షన్ ఎత్తివేసి వాళ్ళు స్కూలుకు వచ్చేందుకు మీరు పర్మిషన్ ఇవ్వాలి ప్లీజ్ సార్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? వాళ్ళకి డిసిప్లిన్ లేదు, గుడ్ మేనర్స్ అసలే లేదు. అలాంటి వాళ్ళని క్షమిస్తే మిగతా వాళ్ళు కూడా అలాగే ఫాలో అవుతారు. సారీ, ఇక మీరు వెళ్ళొచ్చు సార్. వాళ్ళు ఏదో ఎమోషనల్ అలా చేశారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది మా మీదే కదా, అందుకే ఎక్స్క్యూజ్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం సార్. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి వాళ్ళని క్షమించేసేయండి సార్. అసలు ఆ రాహుల్ బ్యాచ్ కి మీరంటే పడదు. ఆటల్లో చదువుల్లో మిమ్మల్ని అడ్డుకోవాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు వస్తే డిస్టర్బెన్స్ మీకే. మాకే డిస్టర్బెన్స్ లేదు సార్. వాళ్ళు స్కూల్కు రాకుండా బయట తిరుగుతూ ఉంటే మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళు తెలివైన వాళ్ళే తప్ప అంత బ్యాడ్ స్టూడెంట్స్ కాదు సార్. నువ్వంత పాజిటివ్ గా ఆలోచిస్తున్నావు, కానీ వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఏ ఉండవే. అన్ని తెలుసుకుంటారు సార్. మీరు అవకాశం ఇస్తే మళ్ళీ అలాంటివి రిపీట్ చేయరు. ఓకే, నువ్వెప్పుడు ఇంతగా రిక్వెస్ట్ చేయలేదు కాబట్టి రాహుల్ బ్యాచ్ కి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి స్కూల్ కు పంపమని చెప్తాను. మేము ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి సార్. మనం ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు అది ఆవేశమైనా అమాయకత్వమైనా మంచి ఫలితాన్నే ఇస్తుంది. వెళ్ళొస్తాం సార్. కుక్కకు నాలుగు బొక్కలు తీసినట్టు నాకింత పెట్టి అంతా మీరెక్కారు. అన్నా ఇది అన్యాయమే. అయినా రోజు దాన్ని మేమే మోసి ఇప్పుడు నువ్వు మోస్తే జర నామర్దిగా ఉంటుంది. ఎట్లున్నా సరే నేనే మోస్తా, నేనే తింటా. ఇయ్యాలేదో స్పెషల్ తెచ్చినట్టుండ్రా, అందుకే మనల్ని ఎస్కేప్ చేసిండు. ఎట్లయినా క్యారియర్ కొట్టేయాలరా. అన్నా ఆగవే, అన్నా ఆగవే. అరే ఏంద్రా మీ లొల్లి, గసల ఎగ్జామ్ ను దగ్గర పడుతున్నాయని నాకు టెన్షన్ గా ఉన్నది. అందుకే ఆపామే. మేం మూడు క్వశ్చన్స్ వేస్తాం, నువ్వు రైట్ ఆన్సర్ చెప్పుతే అప్పుడు క్యారియర్ నీదే, లేదనుకో క్యారియర్ మాది. ఇందులో నాకేం లాభం ఉన్నదిరా? అరే ఎగ్జామ్స్ లో మేము అడిగిన క్వశ్చన్స్ ఏ వస్తాయే, ఆ ఆన్సర్లు రాస్తే నీకు ఫస్ట్ ర్యాంక్ గ్యారెంటీ. గట్లనా? ఇంతకీ క్యారియర్ లో ఏముంది? ఇవాళ స్పెషల్ రా. చ
చురుగ్గా ఉండాలని రసగుల్లాలు, మెమరీ పవర్ పెరగాలని మటన్ ముక్కలు, అన్ని గుర్తుండాలని గులాబ్ జాములు. పంపిందిరా మా అమ్మ. అబ్బా, తింటుంటేనే నోరు ఊరిపోతుంది. ఇక తింటుంటే స్వర్గమే. సరే అన్న, క్విజ్ ప్రోగ్రామ్ స్టార్ట్. అడగనా? సరే అడుక్కో. క్వశ్చన్ నంబర్ వన్. అంటే నువ్వు క్వశ్చన్ వేస్తే నేను నెంబర్ వన్కి వెళ్ళాలా? అబ్బా అది కాదే, నువ్వు అడగరా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నా. దిమాకున్నోళ్ళే దీనికి ఆన్సర్ చేస్తారు. అరే అడగరా. మగాళ్ళకు మీసాలుంటాయి కానీ ఆడవాళ్లకు ఉండవు, ఎందుకు? సెకండ్ క్వశ్చన్, మగాళ్ళకు బట్ట తొలొస్తుంది, ఆడాళ్ళకి ఎందుకు రాదు? మూడో క్వశ్చన్ నేను చెప్తా. ఆడవాళ్ళు పిల్లల్ని అంటారు, మగవాళ్ళు ఎందుకు అన్నారు? గీతనారా ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్ గివేనారా? ఆగవే, ఇవి శాంపిల్ కేసామే, అసలు క్వశ్చన్స్ ఇప్పుడు అడుగుతాము. సరే కానీ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే ఏమిటి? స్క్వేర్ రూట్ కనుక్కున్నది ఎవరు? మన తెలుగును ఆంధ్ర భాష అని కూడా ఎందుకంటారు? అమ్మో నాకు తెలియదురా. ఎగ్జామ్స్ లో తప్పకుండా వచ్చే క్వశ్చన్స్ అన్నా ఇవి, ఒప్పుకుంటావా? నిజమేరా. అయితే క్యారియర్ ఇచ్చేవే. మరి ఆన్సర్ చెప్పండిరా. ఇవ్వవే, తర్వాత చెప్తాం. మొత్తం తిన్నాక టీచర్స్ అడిగి ఆన్సర్ చెప్తా. టీచర్స్ అడిగి చెప్తారా? అంటే మీరు చెప్పరా? మాకు తెలిస్తే కదే నీకు చెప్పేది. ఇది అన్యాయం రా. ఇంత మంచి ఐటమ్స్ తెచ్చి మాకు ఇయ్యకుండా తినడం అన్యాయం కాదా? అందుకే ఒక్క మటన్ ముక్క గాని, రవ్వంత రసగుల్లా కాని, గోరంత గులాబ్ జామ్ కాని నీకు ఇవ్వం. ఆగలరా ప్లీజ్ రా, కొద్దిగైనా. అవేం జాంతా నై బద్రి, చలో చలో. ఆ చలో చలో. సరే నేను వెళ్ళొస్తానురా. బాయ్. ఏంటంత అర్జెంట్? నీకు ట్యూషన్స్ కూడా లేవు కదా? లేవనుకో, కానీ ఈ విషయం వెళ్ళి వాళ్ళతో చెప్పాలిగా.
ఈ రోజు వెళ్ళి ట్యూషన్ చెప్పేసి రేపటి నుండి మానేస్తా. అమ్మా దుర్గా. నాన్న మీరు వచ్చారేంటి? నిన్ను తీసుకెళ్ళాను వచ్చాను తల్లి. నేను వచ్చేస్తానుగా, మళ్ళీ మీరు రావటం ఎందుకు? భలేదాను అమ్మా, అంత దూరం నడుచుకుంటూ రావాలంటే కష్టం కదా. రోజూ వస్తున్నానుగా, అలవాటైపోయింది నాన్న. కొన్ని కష్టాలు నీకు అలవాటైపోయాయమ్మా, అయినా నాకున్న ఇష్టాలను అలవాటు చేసుకుని. ఏం బాబు, బాగా చదువుకుంటున్నారా? చదువుతున్నాం అంకుల్. మిమ్మల్ని ఇలా కలిసికట్టుగా చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. మేము ఇలా ఐకమత్యంగా ఉండడానికి కారణం దుర్గే అంకుల్. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా దుర్గే సపోర్ట్గా ఉంటుంది అంకుల్. తన వల్లే మేము ఆటోలైనా చదువులైనా ముందుంటున్నాం. నీ గురించి ఇంత మంచిగా వింటుంటే నాకు గర్వంగా ఉందమ్మా. అది వాళ్ళ అభిమానం నాన్న. చెప్పాలంటే వాళ్ళకి నేనేం చేయలేదు, వాళ్ళే నాకు ఎంతో సహాయం చేశారు. అబద్ధం అంకుల్. నిజం నాన్న. చాలా గొప్ప ఫ్రెండ్షిప్ మీది. ఎవరైనా తమ గొప్పతనం గురించి చెప్పుకోవాలనుకుంటారు, కానీ మీరు అలా కాదు. మీ గురించి కూడా దుర్గ చాలా గొప్పగా చెప్పింది అంకుల్. ఆహా, ఏం చెప్పింది ఏంటి? మీరెంత అభిమానంగా చూసుకుంటున్నారో చెప్పింది. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. తెలుసో తెలియకో ఇన్నాళ్ళు మా అమ్మాయిని చాలా నిర్లక్ష్యం చేశాను, ఇక ముందలా కాదు. దుర్గకు ఏం కావాలన్నా అది ఇస్తాను, దగ్గరుండి చూసుకుంటాను. ఇక ముందు దుర్గ నా కూతురు కాదు, నాకు బెస్ట్ ఫ్రెండ్. నన్ను కూడా మీ బ్యాచ్లో చేర్చుకుంటారా? ఓ తప్పకుండా అంకుల్. నాన్న అర్జెంట్గా వెళ్ళాలి. ఎక్కడికమ్మా? నేను ట్యూషన్స్ చెప్తున్నానుగా, వాళ్ళ ఇంటికి వెళ్ళి. అంత శ్రమ నీకెందుకమ్మా, నేను వెళ్ళి చెప్పొస్తానులే. పరీక్షలు దగ్గర పడుతున్నాయిగా, శ్రద్ధగా చదువుకో, వెళ్దాం రా. ఇక ఇంటికేగా? ఇంటికి కాదమ్మా, దారిలో బేకరీకి వెళ్దామమ్మా. నీకు కావాల్సిన కొనుక్కుంది కానీ ఆ తర్వాత ఇంటికి వెళ్దాం, సరేనా? కదమ్మా. బాయ్ 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 అంకుల్. బాయ్ రా, కూర్చోమ్మా. వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. దుర్గ చెప్పింది నిజమే, అంకుల్ చాలా మారిపోయారు. మనకు కావాల్సింది కూడా అదే కదా, తను హ్యాపీగా ఉంటే చాలు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? నాకు ఆకలిగా కూడా లేదు. నన్ను ఇబ్బంది పెట్టకూడదని అలా అంటున్నావు, నీ మనసు నాకు తెలీదమ్మా. రా. రామ్మా, ఏం కావాలో తీసుకో. మీ ఇష్టం నాన్న. ఇప్పుడు నా ఇష్టం కాదమ్మా, ఏదైనా నీ ఇష్ట ప్రకారమే జరగాలి. ఇంతేనా? ఇవి అవి ఇచ్చి 4 వెజ్పఫ్లు కూడా పార్సిల్ చేయండి. అలాగే సార్. పఫ్లు అంటే నీకు ఇష్టం కదమ్మా. ఏమండి, ఇవన్నీ పార్సిల్ చేయండి. అమ్మో ఇవన్నీయా? ఇంటికెళ్ళాక తిన్నావమ్మా. వంశీకి చాకోబార్ అంటే ఇష్టం నాన్న. వాడిని ఎక్కువ ముందు చేసి తప్పు చేశాను, ఇక ముందు నీ తర్వాతే నాకెవరైనామ్మా. వాడు చిన్నపిల్లాడు నాన్న, వాడికేం తెలుసు? నేను ఎంత పెద్దవాడినైనా నాకే ఇంకా కొన్ని విషయాలు తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. అమ్మ కూడా ఏదైనా తీసుకెళ్దాం నాన్న. ఓ, మనందరం కలిసి తినడానికే కదమ్మా ఇవన్నీ తీసుకెళ్తున్నావు. ఏమిటమ్మా, ఏంటి అలా చూస్తున్నావు? మీరు మా స్కూల్కి రావటం, నన్ను తీసుకురావటం నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. నేనెవరో కొత్త మనిషి అయినట్టు అలా చెప్తావేమ్మా, నేను మీ నాన్నంతా.
ఇన్నాళ్ళు మీరు ఏం తింటున్నారో ఎలా ఉంటున్నారో నేను పట్టించుకోలేదు. ఇక ముందలా కాదమ్మా. నువ్వు ఆర్డర్ ఇవ్వటం, నేను చేయటం, మీ అమ్మ ఆజ్ఞాపించటం, నేను శిరసావహించటం. ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు నాన్న. నేను మాత్రం అనుకున్నానా? అయినా ఇదే ఉందమ్మా, ఇక పోను పోను మర్చిపోలేని రోజులు వస్తాయి. సార్ రెడీ సార్. ఎంతండి? 80 రూపీస్ సార్. థ్యాంక్స్. పదమ్మా. కూర్చోమ్మా.